వ్యవసాయ పిల్లలు వెంటనే రైతు వ్యవసాయ పిల్లలు వెంటనే రైతు వ్యవసాయ పిల్లలు వెంటనే రైతు వ్యవసాయ పిల్లలు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండ వైఖరి వామపక్షల ఐక్యత వామపక్షల ఐక్యత వామపక్షల ఐక్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఉండాలి అగ్రపచ్చల పార్టీ ఐక్యత ఉండాలి అగ్రపచ్చల పార్టీ ఐక్యత ఉండాలి ఉండాలి అగ్రపచ్చల పార్టీ ఐక్యత అన్ని మిత్ర పక్షాల కలిసి ఈ కార్యక్రమం చేపట్ట జరిగింది అదే విధంగా కేంద్రకు అనుగుణంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే రాష్ట్ర ప్రభుత్వము జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నిరుపేదలను గుర్తించి 125,000 ఇంటి స్థలాలను పంపిణీ చేస్తానని ఉగాది కాల మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు ఏమైందని ఊట సంవత్సర కాల పరిమితి అయితే కూడా పట్టించుకొని పాపారిపోలేదు ఈరోజు చూస్తున్నాము అధికారులకు ఇబ్బంది పెడుతూ వాళ్ళు చేసిన రెవెన్యూ వాళ్ళు సర్వే చేసిన లిస్టులు తీసుకొని దీంట్లోనా ఈ లిస్టులో మాకు సంబంధించిన వాళ్ళు లేరని చెప్పేసి అధికారులను కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఎవరాయో చెప్పింది మీ ఒకటే చెప్తాం అధికారులకి మీ అధికార కాల పరిమితి 60 సంవత్సరాలు కేవలం ఒక అధికార పార్టీ కాల పరిమితి 5 సంవత్సరాలే గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తున్నాము మీరు పోనీ ఇంటిని సర్వే చేసి ఎవరైతే నిరుపేదలు ఉండాలో వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మిత్రపక్షాలైనటువంటి అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాము అంతేకాక ఈ సంవత్సరము అధిక వర్షాల వల్ల నష్టపోయినారు రైతులు కూడా అని తెలియజేస్తున్నాము పండించిన పంటలకు నీటిపారుదల కల్పించి ఇక్కడే ఉన్నటువంటి రైత కేంద్రాల్లోనే కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గతంలోన ఇంటి నిర్మాణ బిల్లులు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినటువంటి బిల్లులు ఈ రోజు వరకు కూడా దాన్ని చెల్లించలేదు ఎందుకంటే ఆ రోజు ఏదో తెలుగుదేశం ప్రభుత్వంలో చేశారు మేమేం చేయాలనుకున్నాం అది ఎవరొక్కు సొమ్ము కాదు ప్రజల సొమ్మను గుర్తించి వెంటనే ఇంటి బిల్లులు కూడా వెంటనే మంజూరు చేయాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము అంతేకాక ఈరోజు చూస్తున్నాము ప్రైవేట్ బ్యాంకులు కూడా ప్రైవేటీకరణ కూడా చేసిన పరిస్థితి వచ్చింది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము కార్పొరేటర్లకి ఉప్పు చెప్పే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వము రైతాంగాన్ని గుర్తించి రైతు సమస్యలు పట్టించుకొని పోకపోతే వాళ్ళకి ఇంకా వచ్చిందని కూడా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇదేదో మాదే జరుగుతుందన్నట్లా కేంద్ర ప్రభుత్వాలు చేస్తే అన్ని పార్టీలు కలిసి
वील्लुन वाग्दान मर्चिपोयी अधिकारिक पालन चेस्ते प्रजलु बुद्धि चेप्पे परिस्थिति स्थानिक संस्थलु बुद्धि चेप्तुन्नामु एंदुकंटे आ रोज चेप्पारु रकरकालुगा रैतुलकु सब्सिडी रुणालु अदे विधंगा अन्नि विधालुगा रैतुलकु बैंकुल्लो कूडा ఇస్తామని కూడా చెప్పారు ఏమైంది ఈ పరిస్థితి ఆ రోజు చెప్పారు గతంలోన సర్కిల్ అయినటువంటి ఈ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే ఈ రోజు ఆయన రకరకాలుగా ఏంత పాలన కొనసాగిస్తున్నాడు కాబట్టి ఇంకా గతంలోన జరిగిపోయే స్థానిక సంస్థలోన బుద్ధి చెప్పి ఇంటి దిగిపోయే పరిస్థితి వస్తుందని కూడా డిమాండ్ చేస్తున్నాము ఆటో వల్ల 10000 ఇచ్చారు కానీ మరి ఇక్కడ కాదు మిషనే ట్రైనర్ ఇచ్చారు ఓకే మరి 10000 ఎక్కువ కేవలం రైతుకి 7000 ఇచ్చేసేది అంటే రైతు అంటే తలసా ప్రభుత్వానికి అప్పుడే గారు రైతు ఉండేదే రాజ్యము రైతు లేదే రాజ్యం లేదు అలాగే కరెంట్ రేట్లో ఇస్తానని మనం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇస్తున్నారు వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది వాసు కరెంట్ రేట్ ఇబ్బంది చెప్పి देशव्याप्त राजधानी दादापू 20 लक्षल मंदिर रैतुलु वार कुटुंब समेत दादापू 100,000 ट्राक्टर्लो राजधानी मुद्रणिंचडं जरिगिंदी प्रधानंगा रैतु योक्क डिमांड एमंटे नूतन व्यवसाय विधानानि रद्दुपर्चाल అందరికీ రైతులకు అనుకూలంగా చట్టాలు చేయాలా రైతు లేనిదే రాజ్యం లేదు రాజ్యాలు కూడా ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఇక్కడ అన్నం తింటున్నామంటే అది కేవలం రైతులు పండించిన పంట ద్వారానే అలాంటి రైతులను ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థను బాగు చేయడానికి చట్టాలు చేసి రేపు భవిష్యత్తులో మనం పండించిన పంటని మన పొలంలో పంటని కూడా వాడు నిర్దేశించిన ధరకే అమ్ముకునే విధంగా ఈరోజు చట్టాలు చేస్తున్నటువంటి ఈ పెద్దందారి వ్యవస్థను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మండల తెలుగుదేశం పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కూడా అధికారం లేక రాకముందు మేము రైతులకు 9 గంటల ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు స్పష్టంగా చెప్పి కళ్ళబొల్ల మాటలతో అధికారం లేక రావడం జరిగింది అయితే వచ్చిన వెంటనే కేవలం 4000 కోట్ల రూపాయలకు ఆశపడి కేంద్ర ప్రభుత్వంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయ్యపై వాళ్ళు సూచించిన మేరకు మీటర్లు బిగించడం జరిగింది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎందుకంటే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి వాళ్ళ తండ్రి గారే ఆ రోజు అనౌన్స్ చేస్తే దాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది అలాంటిది తండ్రి మాట తప్పను మనవ తిప్పనన్న వ్యక్తి ఈరోజు వారి తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క ఉచిత విద్యుత్ హామీని ఈరోజు తుంగలో దొక్కుతున్నాడు ఏమంటే నేను మీ అకౌంట్లోకి డబ్బులు వేస్తానంటున్నాడు గతంలో గ్యాస్ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి గ్యాస్ పెంచేటప్పుడు సబ్సిడీ వాళ్ళ అకౌంట్లోకి వేసాం ఈరోజు సబ్సిడీ ఎక్కడుందో కూడా ఎవరికి కనపడడం లేదు అలాంటి పరిస్థితి రేపు రైతుకు రాబోతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేసి రైతు వ్యతిరేక నిర్ణయాలని ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలన్నీ ఒక తాటి పైకి వచ్చి ఈ యొక్క తాట తీస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క పద్ధతి రైతు వ్యతిరేక విధానాలని మార్చుకోకపోతే
भविष्य में तूल्य कमर पैस्थिफी अखिल पक्ष कार्यकर्ता नमस्कार।